ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఎవరు చేయకూడదు, ప్లీజ్ సహకరించండి. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చిన్నారులు మరియు స్వామీజీ చేతుల మీదుగా తదుపరి అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీమాన్ శ్రీ రాధా మనోహర్ స్వామి వారిది ఓ హిందూ మేలుకో సభ ప్రారంభం. హరే కృష్ణ. ఏంది ఏందమ్మా? ఓ పని చేయండి, కూర్చోండి. ఒకరికొల్ల హెల్ప్ తీసుకోరా. స్నేహ ఎవరు? స్నేహ కదా. దిక్కి ఇట్లా రైట్. హరే కృష్ణ. నూనె ముంచండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. స్వామీజీని అందరికీ నార్మల్గా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు ఎక్కువ. స్వామీజీ హిందూ ధర్మం నిమిత్తం ప్రతినిత్యం ప్రతిలవం కూడా ఎంతో కృషి చేస్తూ ఉంటారు. నేను చెప్పలేదు, మేలుకోట్లో పూజ్య స్వామీజీ రెడ్డి చిన్నదిఆర్ స్వామి వారు వచ్చారు. వారితో పాటు మై హోమ్స్ అధినేత గారు వారు కూడా వచ్చారు. మేలుకోట్లో స్వామివారు కలస ప్రతిష్ట ఏదో ఉంటే వచ్చినప్పుడు స్వామీజీ నేను అక్కడే ఉన్నాం. సో స్వామీజీ వారు వచ్చారు కదా, పూర్వ పరిచయం కాబట్టి స్వామీజీ ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి అక్కడ స్వామివారి ఆశ్రమం ఉన్నప్పుడు ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామీజీకి
స్వామీజీ నేను సాష్టాంగ దండవాదం ప్రణామాలు చేశాను. చేస్తే జిఎల్ స్వామి వారు, మై హోమ్స్ అధినేత గారు మరియు కొంతమంది మినిస్టర్లు వాళ్ళందరూ ఉన్నారు. వీరిని దగ్గరికి తీసుకొని కాగులించుకొని, వీరెవరో తెలుసా, వీరెవరో తెలుసా, వీరెవరో తెలుసా అని మూడు సార్లు చెప్పి, మేము మఠాలు మాత్రమే, మఠాల లోపల మాత్రమే ఉంటాము, వీరు ఎక్కడికి వెళ్ళినా సరే అదే మఠం కింద భావించి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు. నేను చెప్పలేసిన పూజ శ్రీ తిరండి జిఆర్ స్వామి గారు చెప్పారు. కాబట్టి నిజంగానే వారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతినిత్యం ప్రతిలేమం కూడా ఈ సనాతన వైదిక ధర్మాన్ని ప్రచార నిమిత్తమే వారి జీవితాన్ని ఇచ్చేసి రాత్రి పగులు ప్రచార నిమిత్తమే ప్రయాణం చేస్తూ 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 ఈరోజు నిజంగా మనకి చాలా మంచి గడియలు ఇవి, పౌర్ణిమ గడియలు. స్వామీజీ మార్కాపూర్ ఇచ్చేసినందుకు మనందరం నిజంగా భాగ్యవంతులం. కాబట్టి దయవుంచి మా యొక్క విన్నపం ఏంటంటే, శ్రద్ధగా అందరూ రెండు చెవులతో శ్రవణాన్ని ఆచరించాలి. శ్రవణాన్ని ఆచరించిన తర్వాత ఖచ్చితంగా మన హిందువులందరూ మన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి ఆ సందర్భంగానే ఈరోజు స్వామీజీని ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. స్వామీజీ రీసెంట్గా ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరే అభయ్ హిందూ సేన. అందులో భాగంగా ఈరోజు మార్కాపురంలో ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఓ హిందూ మేలుకో, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో స్వామీజీ గారిని మనస్ఫూర్తిగా విన్నపించుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా హరే కృష్ణ. చెప్తాం. అందరూ చెప్పాలి. గట్టిగా దీర్ఘంగా
అపదామపహత్కారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయాపతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి భగవానికి, శ్రీశైల మల్లికార్జున స్వామికి, భ్రమణాంబామాయికి, మార్కాపురం భక్త బృందకి, పద్మావతి బాలాజీ భగవానికి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా ఆనందకరంగా, నయనానందకరంగా మంచి వేదికపై ఈ కార్యక్రమం మార్కాపురంలో చక్కగా సాగుతుంది. మా అమలమాయ ప్రభు యొక్క పుణ్యమ మంచిగా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, చక్కని వ్యక్తులు రావడానికి తగిన ఏర్పాట్లు, అంటే తగిన ఏర్పాట్లు అంటే కేవలం కుర్చీలే కాకుండా తర్వాత ప్రసాదం కూడా ఉంది అని అర్థం. అంతా ప్రసాదం తీసుకుంటారు కదా, ప్రసాదం తీసుకోవడం కూడా ఒక సేవయే. అర్థమైందా? ప్రసాదం తీసుకోవడం దోషం కాదు, ప్రసాదం తీసుకోకపోవడం దోషం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయితే అన్నారు. ప్రసాదం ఏం చేస్తుంది? అన్ని దుఃఖాలని తొలగిస్తుంది. ప్రసాదం చిత్తశాంతిని ఇస్తుంది, మనలో ఉన్న చెత్తను పోగొడుతుంది. ఇక్కడ ప్రసాదం తీసుకోవడం అనేది ఒక బాధ్యత, ప్రసాదం తీసుకోవడం ఒక కర్తవ్యం, ఒక అదృష్టం. మాకు ఇస్కాన్లో ప్రసాదానికి ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్లో ఏం రాసి ఉంటుందంటే, ఏం రాసి ఉంటుంది, ప్లీజ్ హానర్ ప్రసాదం అని రాసి, ప్లీజ్ టేక్ అని రాసి ఉండదు. హానర్ అంటే ఏంటండి? ప్రసాదాన్ని గౌరవించడం. అందుకే మనం అన్నానికి ఏమని చెప్తాం, అన్నం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇలా ఆహారంలో దైవాన్ని చూసే లక్షణం ఎవరికిచ్చారు? కేవలం ఈ భూమి మీద హిందువులకే ఉంది, అది హిందువులకే ఉంది. అంటే ప్రకృతిలో పరమాత్మను చూడడం అనేటువంటి లక్షణం హిందువులకి మాత్రమే ఉంది. మరి ఇలా ప్రకృతిని దైవంగా భావిస్తూ అణువణువులో దైవాన్ని చూసేటువంటి మన జాతి ఈ రోజున చాలా సవాళ్ళు ఎదుర్కొంటుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రపంచంలో ఏ దేశాన్ని దోచుకోని దేశం ఏది? మనదొక్కటే. ఎవరి మీద దండెత్తన జాతి ఎవరిది? మనదొక్కటే. ఎవరి సొమ్ముకు ఆశపడంది ఎవరు? మనమే. కొత్త దేశాలను పుట్టించనిది ఎవరు? మనమే. పాత బస్తీలు పుట్టించనిది ఎవరు? మనమే. ఇతరులకు ఏమే ఏ కీడు చేయకుండా ఇతరుల యొక్క మేలు కోరుకుంటూ సర్వే జన గట్టిగా, సర్వే జన, సర్వే జన, సర్వే జన అంటే అర్థం అందరికీ తెలుసుగా. అందరి మేలు కోరేటువంటి లక్షణం మన ఒక్కరికే ఉంది, కానీ మనం మేలు ఎవడో కోరడం లే. మనం పాలు పోస్తున్నాం మేలు అనుకుంటూ, ఎవరికి? పావులకి. ఆ పావులు ఏం చేస్తాయి? పాలు తాగి ఎత్తిపడి తిని అమృతం పెడతాయా? విషమే చిమ్ముతాయి. కానీ మనకి ఎప్పుడు బుద్ధి వస్తుందో దేవుడికి కూడా తెలియదు. ఇప్పుడు ఇది తిరుపతి తిరుమల టీటీడీ వల్ల కళ్యాణ మండపం మార్కాపురం. నేను అంత దూరంలో కూర్చున్నాను,
అయినా బయట దీని ఎదురుగా ఉన్నటువంటి భాషా చికెన్ సెంటర్ నుంచి ఆ వాసన ఆ పొగలు ఇక్కడికి వస్తున్నాయి. ఒక దేవాలయ ప్రాంగణానికి సంబంధించిన మండపం ఎదురుగా భాషా చికెన్ సెంటర్ పెట్టుకోగలడు అమ్మగలడు. అది మనం ఇచ్చిన అతి స్వేచ్ఛ. తినేదెవరు? మీరెవరైనా చిన్న పిల్లల్ని అడుగుదాం, ఎవరైనా చిన్న పిల్లల్ని అడగండి. దారా నువ్వే చిన్నపిల్లడు రా, వాడిని అడుగుదాం. బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా, దా చెప్పులు ఇచ్చిన సుమేధం ఏం చదువుతున్నావు? అన్నం తిన్నప్పుడు నువ్వే కలుపుకుంటావా అమ్మ కలుపుతుంది? అమ్మ కలిపియదు, నేనే కలుపుకోవాలి. మరి ఇప్పుడు నువ్వు భోజనం చేసే ముందు దేవుడు దండం పెట్టుకుంటావా? కపట్టుకుంటుంది సుమేధం. మరి నీ భోజనంలో ఎవరైనా ఉమ్మేస్తే తింటావా? చిచ్చి కదా. పోనీ నువ్వు నీ భోజనంలో అని ఊస్తుంటా, అంటే వాడి భోజనంలో ఎవడైనా ఉమ్మేస్తే వాడు తిండం. వాడు శిశువే తప్ప పశువు కాదు. పోనీ నీ భోజనంలో ఇంకెవరినో ఉమ్మేస్తే తింటావా? తిండం. ఉమ్మేయడం అంటే ఏంటి? బ్యాడ్ కదా, అందులో గాడ్ ఏం లేదు కదా, కదా. అంటే ఉమ్మేసిన ఫుడ్ తినకూడదనే ఇంగితం ఎవరికి? ఇంత చిన్నపిల్లడు. వీడి పేరేమిటి? సుమేధ. సుమేధన్. మేధ అంటే తెలివి, సుమేధ అంటే మంచి బుద్ధి కలిగిన వాడు. ఈ పేరు పెట్టిన తల్లిదండ్రులు గీత బిగాన్ ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకుండా మంచి పేరు పెట్టారు. అంటే వీడికి బుద్ధి ఉంది, పేరు తగ్గట్టు ఉన్నారు కదా. మరి ఇక్కడ ఎంతమంది తింటారు ఉమ్మేసింది? అది ఎవడో స్నానం చేయనోడేసిన ఉమ్ము. అంటే మీరు చెయ్యత్తారు కానీ అక్కడికి వెళ్ళి తిన్న పద్దివాడు ఉమ్మి తిన్నట్టే. ఉమ్మేటి కొన్ని చోట్ల బెంగళూరులో అక్కడ పానీపూరిలో పానీలో ఉప్పు లేదని వాడి పానీ పోసేశారు. తెలుసా నీకు? అర్థమైందా? వాడికి కూడా అర్థమైంది. ఇంకా తినే దరిద్రులకే అర్థం కావాలి. దరిద్రులు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏది సత్యమో తెలియకుండా గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని దరిద్రులు అంటారు. పసుపు దేనికి వాడాలి? ఆరోగ్యం. పసుపు దేనికి సంబంధించిందండి? ఆరోగ్యం కదా. గోమూత్రం ఆరోగ్యం. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ ఆరోగ్యమే. అటువంటి ఆవుని ఎవరైతే చంపుకు తింటున్నారో, ఎవరైతే నువ్వు పూజించే దైవాన్ని సాతాన్ అంటున్నారో, ఎవరైతే రోజు గొంతు గట్టిగా విప్పి మాది ఒకటే కరెక్టు మీది కాదు అంటున్నారో, మన దేవాలయాన్ని ధ్వంసం చేసి వాటి మీద వాళ్ళ కట్టడాలు కట్టుకుంటున్నారో, ఆల్రెడీ కట్టారో, మన ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారో, సూట్ కేసుల్లో పార్సెల్ పంపిస్తున్నారో, ఎవరైతే ఫ్రిడ్జుల్లో మన ఆడపిల్లని మొక్కలు చేసి పెడుతున్నారో, అలాంటి వాళ్ళని ఇంకా బయ్యాలు అంటున్నారంటే మీరు తినేదంతా ఉమ్ము ఇది కాదు. అదే అర్థమైనవాడికి అర్థమైనంత. ఈ శిశువుని చూసి మిగిలిన పశువులు బుద్ధి తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ మోర్ గివ్ ద బిగ్ హ్యాండ్ సుమేధ. పోనండి, బాగా గుడ్ బై. రే సుమేధ వెళ్ళరా. సుమేధన్ తోపు వాడితో స్లాపు తీసారా? గుడ్ బాయ్. వీళ్ళు చూసి నేర్చుకోండి. ఉమ్మేసిన కూడు తినద్దు. అది ఎక్కడైనా సరే ఎవరు ఉమ్మేస్తారో మనకి తెలుసుగా. అందుకని మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఏంటి ఆ ప్రతిజ్ఞ? అందరూ ఇలా చెయ్యలా పెట్టండి.
మార్కాపురం వాళ్ళు మూర్ఖులు కాదు అని చెప్పడానికి నిలబెట్టు సమానంగా చెప్పండి. హిందువుగా పుట్టిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే తింటాను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుగానే ఉంటాను. భరత్ పదాకి, భరత్ పదాకి, అభయ హిందూ సేనకి జై శ్రీరామ్. కాబట్టి మనం బుద్ధి లేకపోతే భగవంతుడు కూడా మన రక్షించలేడు. అందుకని జరిగిన నష్టం చాలా ఉంది. మన వల్ల ప్రపంచానికి లాభమే తప్ప నష్టం జరగలే. మన కోవిడ్ ఎవరు తీసుకొచ్చారు? గబ్బిలాలు తినే గబ్బు వేధ వాళ్ళు ఎవరు? వాళ్ళు చైనా వాళ్ళు. అవునా? లాంగ్ ఇగో ఒక 40-50 ఏళ్ల క్రితం గురూజీ అని పిలువబడేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ద్వితీయ సరసంఘ చాలక ఓరో మాట అన్నారు. ఈ చైనా వాళ్ళు ఈ భూమి మీద రెండింటిని మాత్రమే తినరు అన్నారు. ఏంటి ఆ రెండు అంటే, రెండు కాళ్ళు ఉండే వాటిల్లో మనిషిని, నాలుగు కాళ్ళు ఉండే వాటిలో మేజాబాలని. ఇవి తప్ప అన్ని తింటారు అని. అలా అర్థమైంది తిన కూర్చో రెడ్డి, చేరేసి కూర్చో రెడ్డి, కూర్చోవాలి అర్థం. అర్థమైంది తినేసి ప్రపంచానికి ఎబోలాని ఇచ్చింది ఎవరు? కోవిడ్ని ఇచ్చింది ఎవరు? ఎయిడ్స్ని ఇచ్చింది ఎవరు? ఆంథ్రాక్స్ని ఇచ్చింది ఎవరు? ఇవన్నీ అసలు కాన్సెప్ట్, స్నానం అనే కాన్సెప్ట్ కూడా లేనటువంటి, శుభ్రం అనే కాన్సెప్ట్ లేనటువంటి ఎడారి మతస్థుల నుంచే కదండి పెద్ద పెద్ద రోగాలన్నీ వచ్చినాయి. వీళ్ళు మనకు వచ్చి శుద్ధులు చెప్తుంటారు. వాళ్ళ దగ్గర వాటర్ లేదు, వాళ్ళ పుస్తకాల్లో మ్యాటర్ లేదు, అయినా మన వాళ్ళకి బుద్ధి లేదు. అన్నీ వాటే కదండి అంటాడు వీళ్ళు. మరో చిన్నపిల్లని అడుగుదాం, ఎందుకంటే మరి మీకు పెద్దలు చెప్తే మీకు అర్థం కావట్లేగా, అందుకని. అదిలా ముందుకు చేరి ముందుకి ఆ పిల్లవాడు ఇట్లా అన్నారా, పిల్లలే చెప్పాలి అని వెళ్ళి ఇక్కడ విని. ఏం పేరు? పూర్తి పేరు వెంకట. మరి ఏం చదువుతాం? ఈ పిల్లవాడు చెప్పిన అబద్ధం అయితే మీరు ఖండించండి. ఓకే, ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరికీ ఓ స్టిక్కరు, ఓ ఏకాదశి పేపరు, ఇంకో పెద్ద స్టిక్కరు, ఇంటికోటి చప్పును తీసుకోండి. అందులో విషయాలని ఆచరించండి. ఆ స్టిక్కర్లో చిన్న స్టిక్కర్ ఇంట్లో అంటించండి, పెద్ద స్టిక్కర్ బయట అంటించండి. మీకు సిమ్ము దమ్ము ఉంటే మీ నెంబర్ వేయండి ఆ స్టిక్కర్ మీద, లేదా నా నెంబర్ వేసాను, నా నెంబర్ పెద్ద పేపర్లో ఉంది. సరేనా వెంకట సాయి, చెప్పున్నానా? 5,000 సమానమా? సమానం ఉన్నాయా? సరే, నువ్వు ఎప్పుడున్నా శివాలయానికి వెళ్ళావా? పిల్లలు డ్యాన్స్ బాగా చేశారు. మార్కాపురం అంటేనే డ్యాన్సు, వాళ్ళకి నేను ఫ్యాన్స్. గివ్ ద బిగ్ హ్యాండ్. బంగారు తల్లులు బాగా చేశారు, చాలా బాగా. 5,000 సమానమా? కాదు కదా. మరి శివాలయానికి వెళ్ళావా? వెళ్ళాను. శివుడు ఎదురుగా ఎవరుంటారు? పార్వతీదేవి. శివుడు ఎదురుగా ఎవరుగా? నంది. శివుడు ఎదురుగా నంది. మరి గుళ్ళో నంది, రోడ్డు మీద పంది. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? కాదు. కొట్టండి. సో 5,000 సమానం కాదు. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానం కాదు. మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమా? కాదు. అమ్మ బొమ్మ సమానం కాదు, గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానం కాదు, 5,000 సమానం కాదు. ఆవుని మేపేవాడు అంటే ఫీడింగ్ చేసేవాడు,
ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు. బోత్ ఆర్ సేమ్ కాదు కదా, కాదు కదా, మీరు కూడా ఒప్పుకుంటున్నారుగా. ఈ పిల్లవాడు చెప్పిన అన్ని నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టలే. నాలుగు కరెక్టే కదా, ఐదోది ఇప్పుడు చెప్పండి. అన్ని మతాలు సమానమేనా? వాడి మాటలు నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఎవరైనా మూర్ఖులు ఉంటే, మార్కాపురంలో మూర్ఖులు ఉంటే వాళ్ళు మాత్రం అన్నీ సమానం అంటారు. మూర్ఖులు మాత్రమే ఎలా సమానం అవుతాయో నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాం. ఊరికే స్టేట్మెంట్ కాదు, ఎందుకంటే ప్రపంచంలో ఎవరి చెడు మనం కోరకపోయినా మన చెడు కోరుతూ మన నాశనాన్ని కోరుతూ వాళ్ళు పుస్తకాలు రాసుకుని ప్రపంచ నాశనం చేస్తూ మన నాశనం కోరుకుంటూ 1000 ఏళ్ళుగా శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని దెబ్బలు తగిలా మనకి బుద్ధి రాకపోతే ఎవడు బాగు చేస్తాడండి? ఆలోచించాలి కదా, కొనేటప్పుడు తినేటప్పుడు. తక్కువకి వస్తే కొనేడమే, చీపుకి వస్తే వాడిని పెట్టుకోవడమే. మీకు తెలుసా, రాజమండ్రిలో బొమ్మన్ రాజకుమార్ అని ఒక షాప్ ఉండేది. చందన బ్రదర్స్ ఎంత ఫేమస్, వాళ్ళు అంత ఫేమస్. తర్వాత కాలంలో వాళ్ళ షాప్ లేకుండా పోయింది. ఎందుకని, వాళ్ళ దగ్గర ఒక అతను డ్రైవర్గా చేరాడు, వాళ్ళకు ఒకే అమ్మాయి. తర్వాత ఆ డ్రైవర్ కాస్త వాళ్ళకి అల్లుడు అయ్యాడు. ఆ అమ్మాయిని మతం మార్చాడు. ఆ లాస్ట్ అంతా వాడు కొట్టేశాడు. ఆ కుటుంబం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇందాక మా ప్రభు గారు చెప్పారు, అనంతపురంలో 6 కోట్లు అంట తండ్రి పగలు రాత్రి కష్టపడి సంపాదించాడు. వాడు డ్రైవర్ని పెట్టుకున్నాడో లేకపోతే కాలేజీలో తగిలాడో, ఒకే అమ్మాయి. అలాగే ఇంకా చాలా ఊళ్ళు ఎన్ని చెప్తావు, నందిగామ, మిరియాలు కూడా, సోమాజీ కూడా ఎన్ని చెప్తావు. అందుకని మనం పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తారు కదా. అందుకని ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. ఆ తర్వాత ఏమవుతుంది, కాశ్మీర్ ఫైల్స్ అవుతుంది, కేరళ ఫైల్స్ అవుతుంది, బెంగాల్ ఫైల్స్ అవుతుంది, బంగ్లా ఫైల్స్ అవుతుంది, తర్వాత మార్కాపురం ఫైల్ అవుతుంది. కానీ అప్పటికే మన జీవితం ఫెయిల్ అవుతుంది. ఇలా మనం ఉత్సవం చేసుకుంటున్నామంటే హిందువులు మెజారిటీగా ఉండబట్టే. ఒక్కసారి మనం మైనార్టీ అయిన తర్వాత నీ సొల్లు కబుర్లు ఎవడేండో అన్ని ఒకటే, రఘుపతి రాఘవ రాజారాం. ఈ కబుర్లు చెప్పకండి, నపుంసకుల్లారా. ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు, ఎన్ని రోజులు పిల్లల్ని అలా నపుంసకుల్లా తయారు చేస్తారు. ఓ తల్లి తండ్రి, ఇండియన్ ఫ్యామిలీ, అమెరికా వెళ్ళింది, అక్కడే పిల్ల పుట్టింది, దానికి అలాగే అన్నీ వాటే అన్నీ వాటే అని బాగా పెంచారు. ఈ పిల్ల పెద్దదై ఇక్కీస్ వచ్చినాయి. ఇక్కీస్ అంటే 21 వచ్చినాయి. ఈ ఇక్కీస్ కత్త లక్కీని ఎదుక్కుంది, ఓ నల్ల బోతాన్ని అంటే తెలుసు కదండి. అంతే, వాడిని తీసుకుని, మమ్మీ మీ అల్లుడు లెచ్చకి ఇల్లుడు. వాళ్ళమ్మ హట్ అయిపోయింది, విని చేసుకున్నావేంటే అంది. నువ్వేగా చెప్పావు, అన్ని మతాలు ఒకటే అన్నావుగా అన్న. కాబట్టి ప్రపంచంలో ఎబోలా కంటే, క్యాన్సర్ కంటే, కోవిడ్ కంటే పెద్ద రోగం ఓన్లీ హిందువులకు మాత్రమే వచ్చే రోగం. ఆ రోగం పేరేంటి, గట్టిగా గట్టిగా, ఇంత గట్టిగా అందరి నోట్లోంచి రావట్లేదంటే చాలామందికి ఆ రోగం ఉందని అర్థం. అసలు ఆ రోగం ఉన్నట్టు వాళ్ళకి తెలదు. ఇప్పుడు క్యాన్సర్ చూడండి, 2వ స్టేజ్ అని చెప్పే వరకు 1వ స్టేజ్ అని తెలదారు. నీకు తెలిసేసరికి నువ్వు ఉండవు. మన బంగ్లాదేశ్లో ఏమైంది, గుడి అన్నం పెట్టింది గుడి ఇస్కాన్ కోవిడ్లో. అనిలు, అనిలేనా, నానా ఏం పేరు, పవన్, కూర్చోవాలి. ఇంకా డిస్టర్బెన్స్ కదా, ఏదో ఒక సెకండ్ అంతే, ఇంకా పద్దాకా తిరిగితే వెళ్ళిపోండి, డోంట్ డిస్టర్బ్ నానా ప్లీజ్. ఒక అబ్బాయి రాశాడు వాడి రూమ్ ముందు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. కింద రీజన్ ఏంటి తెలుసా, బికాజ్ ఆల్రెడీ ఐఎమ్ డిస్టర్బ్డ్. అదేమైందా,
అందుకని మీరు డిస్టర్బ్ చేయకండి. రోజు 2 లక్షల మందికి అన్నం పెట్టింది కోవిడ్లో ఇస్కాన్ టెంపుల్ బంగ్లాదేశ్లో. మరి తర్వాత ఏమైంది మొన్న? తగల పెట్టేశారు. కాబట్టి పావుకి పాలు పోసినా అరటిపండు పెట్టినా ప్రొడక్షన్ ఏమవుద్ది? విషమే వస్తుంది. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు ఎవడు బయ్యా కాదు, ఎవడు బయ్యానో ఎవడు గొయ్యానో తెలుసుకోవాలి. కబుర్లు చెప్పకండి, కబుర్లు మాత్రం చెప్పకండి. ఏమన్నా చెప్తే హట్ అవుతారు, గట్టిగా చెప్పకూడదు. ఇంత డెలికేట్ బతుకులు ఎలా బతుకుతారో అర్థం కాదు. ఒక్క మాట గట్టిగా అనకూడదు, తిట్టకూడదు, అరవకూడదు. ఇలా దీన్ని ఏమంటారండి తెలుగులో? సవరదీయుడు, బుజ్జగింప. అలా బతకూడదన్నా. ఉదాహరణకి ఈ పిల్లవాడిని నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వే ఎమ్మెల్యే అంట తెలుసా? ఏ కాదా, ఎందుకు కాదు? రాజకీయాల్లో పాడు పశ్చిమేదమైన బుద్ధి ఉంది కదా వీడికి. నేను రాజకీయాల్లో పాల్గొనట్లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎమ్మెల్యే అంటే క్లారిటీ ఉందా? మరి మనకెందుకు లేదు? మనకెందుకు లేదు? నీకు ఎంత నానా, ఎన్నేళ్ళు? 12. ఒక 10 ఏళ్ళ అబ్బాయి మొన్నే 2 రోజుల క్రితం 10 ఏళ్ళ అబ్బాయి రోడ్డు మీద తిరిగేవాడిని పిలిచి వాడికి ఏదో టిఫిన్ ఇప్పించి భారత్ మాతకి జై అనమన్నారు. నేను అనను అన్నాడు. జై శ్రీరామ్ అనను అన్నాడు. వీడు పెట్టిన టిఫిన్ తిన్నాడు. సేమ్ ఇలాంటి స్టోరీ ఓ కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడి దగ్గర. వాడు కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. మన వాళ్ళు వెళ్ళి 15 కదా ఓ జెండా ఫ్లాగ్ ఎగరేస్తాం. నో, మొన్న 15 అంటే 2 రోజుల క్రితం ఎంతమంది జెండా వందనంలో పాల్గొన్నారు చేయొచ్చండి? అద్భుతం కదా. వందే మాత్రం పాడగలమా మనం? కొంచెం వచ్చుగా పడేద్దామా? నుంచుందాం ఒకసారి, పడేద్దాం. రెడీయా? తప్పులు వచ్చినా పర్లేదు, పడేద్దాం. పాడితే మరి వందే మాత్రం అంటే అర్థం ఏంటి? అమ్మా నీకు నమస్కారం. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా ఈ భూమిని ఏమంటాం? భూమాత. ఆవుని గోమాత. డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం సరస్వతీదేవి. అన్నం అన్నపూర్ణ. నీళ్ళు గంగమ్మ. తులసి తులసమ్మ. ఇలా పశువులో, మొక్కలో, మట్టిలో, నీళ్ళలో, ఆహారంలో, పుస్తకంలో, ధనంలో, అన్నిట్లో దైవాన్ని చూసే జాతి మనది. ఆడెవడో ఎక్కడో ఉన్నాడో, ఆడెవడో ఎక్కడో ఉన్నాడో, ఆడు దీన్ని సృష్టించాడు. ఆడే మొక్కాలే, దీన్ని మొక్కకూడదు. దీన్ని మొక్కితే మిమ్మల్ని అందరినీ నరికి నాశనం చేసేసి ఇంకా పనికి మాల మతాలు. వాడిదేగా ఈ సృష్టి, సృష్టికర్త సృష్టిని గౌరవించని ముష్టి మతాలు ఎందుకురా? సృష్టికర్త సృష్టిని గౌరవించని ముష్టి మతాలు భూమికి అవసరమా? పిరికి బతుకు బతకండి. ఏం చెప్పారు శ్రీశ్రీ గారు? మీది ఓ బతుకే నా కుక్కల వలె నక్కల వలె సందులలో. తర్వాత చెప్పనా మీకు తెలుసు కదా. వందే మాత్రం పడదాం.